దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన సన్నిధి స్వరమును ఆలకిస్తున్న దేవుని బిడ్డలందరికీ ప్రభు పేరట వందనాలు. చిన్న వాక్యాన్ని చదువుకుని మనం దేవుని మాటలు, దేవుడు మాట్లాడుతుండగా ఆలకిద్దాం. కీర్తన భాగం మరి 50వ కీర్తన 5వ చరణం చివరి భాగం. నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని, మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడు. ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది. దేవుడు ఈ మాటల్లో నుండి మనతో మాట్లాడునుగాక, చదవబడిన వాక్య భాగంలో నుండి మనతో మాట్లాడునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నామకం కలిగిందండి, మాతో మాట్లాడడానికి మరొక అవకాశం నాయనా మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. నీ దాసుడు నీ పక్షంగా నిలవబడుతుంది. దాసుడిని మరుగుపరిచి మాతో మాట్లాడమని, మాట్లాడి మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు పేరట ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని జనాంగమా, దేవుని మాటలు వినాలి అనే ఆశతో సిద్ధపడి ఉన్నవారులారా, దేవుడు మాట్లాడుతూ తెలియజేస్తున్న మాట ఏంటంటే, నా మీది ఆకాశమును నా భక్తులు నా యొద్దకు సమకూర్చుడని, మీది ఆకాశమును కింద భూమిని పిలుచుచున్నాడు. దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడు. ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది. ఆయన ప్రజలని ఆయన దగ్గరికి రమ్మని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. దేవుడి మాటినలా ప్రవక్తలతో చెప్పి పిలిపించాడు. ప్రవక్త మాటినలా తన కుమారుడైనటువంటి క్రీస్తు, యేసుక్రీస్తుని పిలవమన్నాడు. యేసుక్రీస్తు చేత పిలిపించాడు. ఆయన మాట వినలా పరిశుద్ధాత్మ దేవుని పిలవమన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా పిలుస్తూ ఉన్నాడు. ఆయన మాట కూడా ప్రజలు వింటా వినడల్లా చివరికి బాధ్యత ఎవరికి అప్పగిస్తున్నాడట, మీది ఆకాశానికి కింద భూమికి అప్పగిస్తూ ఉన్నాడు. నా ప్రజలను నా దగ్గరికి సమకూర్చండి, నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని, మీది ఆకాశమును భూమిని పిలిచాడట. బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథంలో మనం చూస్తాం, ఆకాశమాలకించు భూమి చెవి ఎగ్గు, నేను పిల్లలని కన్నా పెంచా పెద్దవారిగా చేశా, వారు నా మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారని యెషయా గ్రంథంలో దేవుడు దేవుని బిడ్డలారా ఓపోతూ ఉన్నాడు. పిలుస్తూ ఉన్నాడు ఆకాశాన్ని మాట వినడానికి. బాధ ఇప్పుడు బాధ్యతను అప్పగిస్తున్నాడట, బాధ్యతను అప్పగించాడు. భూమి అదే పని చేస్తూ ఉంది. ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి జనాన్ని, భూమి ఎవరు మానవుడిని సృజించాడో, మానవుడు ఎవ సృష్టికర్త కొరకు ఎదుగుతూ ఉన్నాడో, మానవుడు ఆ సృష్టికర్త ఎవరో భూమి తెలియజేస్తూ ఉంది, బాధ్యత తీసుకుంది. కొంతమంది దేవుని మిట్లరా నాస్తికులు అంటూ ఉన్నారు, దేవుడు లేడు దెయ్యం లేదని. కొంతమంది వాదిస్తూ ఉన్నారు ఆయన ఎలా దేవుడు అయ్యాడని. దేవుడంటే మా వాడు కదా దేవుడు, అక్కడ ఉన్నాడు కదా దేవుడు అని కొట్టుకు చేస్తూ ఉన్న దినాల్లో మనమున్నాం. దేవుని బిడ్డలారా, జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించే వాళ్ళ దగ్గరకు వచ్చి, ఇదిగో మేము ఆరాధించే దేవుడే దేవుడని చెప్పండి, చెప్పకపోతే కొడతాం, చెప్పకపోతే తిడతాం, చెప్పకపోతే కాలుస్తాం, చెప్పకపోతే పీకలు కట్ చేస్తాం, చెప్పకపోతే తరుముతాం, చెప్పకపోతే ఏం చేస్తాం, ప్రాణాలు తీసేస్తాం, బహిష్కరిస్తాం అనే దినాల్లో మనం ఉన్నాం. దేవుడే పిలిచాడు, ప్రవక్తల చేత పిలిపించాడు, కుమారుని
డైనా క్రీస్తు ద్వారా పిలుపునిచ్చాడు, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా పిలుపునిస్తూ ఉన్నాడు. అయినా లోబడతల జనాంగం, ఆయన పిలిస్తే మనం రావడమే, మా దేవుడు కాదుగా. అసలు ఆయన ఎవరు మమ్మల్ని పిలవడానికి? అక్కడి నుంచి వచ్చిన వాడు కదా, ఎక్కడో వాడు కదా, ఫలానా కులానికి చెందినవాడుగా, ఫలానా మతానికి చెందినవాడుగా, ఫలానా ప్రాంతానికి చెందినవాడు కదా, ఆయన పిలవడం ఏంటి మా దగ్గరకు వచ్చి అనేవాళ్ళు కూడా లేకపోలేదు. దేవుని జనాంగమా, దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం, ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. నా ప్రజలను నా యార్దకు సమకూర్చండి అని పైనున్న ఆకాశానికి కిందనున్న భూమికి ఆజ్ఞాపించాడట. పిలుస్తున్నాయా? వాటికి స్వరం ఉందా? పిలవడానికి ఉంది. దేవుని బిడ్డ, దేవుడు స్వరాన్ని ఇచ్చి పిలిచాడు. అలాంటి పరిస్థితిని కలగజేస్తాయి అవి. ఎక్కడో ఉన్న నీవు ఎక్కడికో వెళ్ళినప్పుడు అక్కడ దేవుని మాట వినబడతా ఉంది కాబట్టి ఆ స్థలానికి నిన్ను వెళ్ళేటట్లుగా నీ కింద ఉన్న భూమి నిన్ను నడిపిస్తుంది. పైనున్న ఆకాశం, పైనున్నటువంటి ఆకాశంలో ఉన్నటువంటి దేవుని యొక్క సైన్య సమూహం నిన్ను ప్రేరేపిస్తాయి. అలా సిద్ధపడిన వాళ్ళు అనేక మంది దేవుని బిడ్డలారా, సాక్ష్యాలు పంచుకుంటున్నారు. ఈరోజున సాక్ష్యాలు పంచుకుంటున్నారు. ఎందుకనంటే ఒక వ్యక్తి సాక్ష్యాన్ని విని నన్ను మందిరం, ఆయన ఉన్నటువంటి స్థలానికి నా తల్లిదండ్రులు ఎలా తీసుకెళ్లారో అలాగే దేవుని బిడ్డలారా, పరిస్థితులు మనల్ని అలా సిద్ధపరిచి దేవుని దగ్గరకు వచ్చేటట్టు. కరుడు గట్టిన తీవ్రవాదులు యేసు ప్రభు దగ్గరకు వస్తున్నారండి ఈరోజు. దేవుని బిడ్డలారా, దేవాలయాల్లో పురోహితం ప్రాతినిధ్యం వహించేవాళ్ళు, దేవాదాయ శాఖ ద్వారా నిర్మించబడిన దేవాలయాల్లో దేవుని బిడ్డలారా ప్రాతినిధ్యం వహించే పెద్దలు దేవుని దగ్గరకు వచ్చారండి. ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించి ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు చేసేవారు యేసు ప్రభు దగ్గరకు వస్తూ ఉన్నారండి. పరిస్థితులు, వాళ్ళు నిలబడిన భూమి, వాళ్ళు నిలబడినటువంటి శిరసు పైన ఉన్నటువంటి ఆకాశం ఆ పరిస్థితి వాళ్ళకి కలగ చేస్తే వాళ్ళు యేసు ప్రభు నీతిని ఆకాశము చూపిస్తుందంట. ఆ నీతిని చూసి యేసు ప్రభు వైపు తిరుగుతున్నారండి. దేవుని బిడ్డలారా, నువ్వు ఇంకా ఎక్కడున్నావో నాకు తెలియదు, కానీ ఒకవేళ దేవుడే పిలిచినా లోబడట్లేదా? దేవుడు ప్రవక్తల ద్వారా, అంటే సేవకుల ద్వారా పిలుపునిచ్చినా లోబడతలేదా? యేసుక్రీస్తు పిలిచినా లోబడవా? పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఈ దినాల్లో ఉన్న పాస్టర్స్, ఈ దినాల్లో ఉన్నటువంటి ఈ కాలంలో దేవుని పక్షంగా ఉన్న పాస్టర్, అపోస్తల్, లేకపోతే ఇంకా దేవుని బిడ్డలారా ఆ యొక్క ఐదు పరిచర్యలో ఉన్నవారు, సువార్తికులో, సేవకు కాపర్లో, దేవుని బిడ్డలారా అపోస్తుల్లో, ఇంకా ఇలా ఉన్నవారు నిన్ను పిలుస్తూ ఉంటే నువ్వు లోబడతలేదా? అయితే ఒకనొక రోజు ఉంది, తప్పనిసరిగా నీవు నిలబడిన భూమి, లేకపోతే నీ పైనున్న ఆకాశం నిన్ను పిలుస్తుంది. పిలవమని దేవుడు చెప్పాడు, అవి చేస్తాయి, ఆ పరిస్థితిని కలగజేస్తాయి. తప్పనిసరిగా నువ్వు యేసు ప్రభు దగ్గరకు వస్తావు. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాట ఏంటండి, ప్రతి మోకాలు ఆయన సన్నిధిలో వంగాలి. వంగాలంటే ఎక్కడా? కుర్చీలోనా? కాదు సుమ్మా. బెడ్ మీద? కాదమ్మా, భూమి పైన. మోకరించాలను, మోకాళ్ళు వంచాలి. ప్రతి నాలుక ఆయనే దేవుడని ఒప్పుకోవాలి. ఆ పరిస్థితి కింద భూమో పైన ఆకాశమో కలగచ్చుగా ఏం చేస్తా ఉన్నాడట? ఆరో చరణంలో దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడు. ఆకాశము ఆయన నీతిని తెలియజేయ, ఆయనే వన్ ఆఫ్ ద వన్. దేవుని బిడ్డలారా, న్యాయాధిపతి, నీ గురించి ఆయనకి ఎవరు చెప్పనక్కర్లేదు. సుమా, పైరూపము అంతరంగము కూడా ఎరిగినవాడు, నీ పైరూపాన్ని
నీ అంతరంగాన్ని కూడా ఎరిగినటువంటి దేవాతి దేవుడు. ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, పై రూపాన్ని చూసి నువ్వు న్యాయాన్ని చేసేవాళ్ళు ఈ లోకంలో ఉన్నటువంటి న్యాయాధిపతులు. వాళ్ళు కావలసిందల్లా సాక్ష్యం, ఆధారం దేవుని బిడ్డలారా. కానీ దేవుడు కావలసింది పైరూపం కాదు, అంతరంగం. భక్తుడైనటువంటి సమూయేలు సౌలు రాజుగా అభిషేకం తీసుకున్న తరువాత సమూయేలు ద్వారా దేవుడు చెప్పినటువంటి మాట సౌలు ఆలకించక అభిషేకాన్ని పోగొట్టుకున్నప్పుడు సమూయేలు ప్రవక్తతో దేవుడు చెప్పాడు దావీదు గురించి. దావీదు, నేను ఏర్పాటు చేసుకున్నాను, నువ్వు వెళ్ళి దావీదును అభిషేకించు. దావీదును అభిషేకిస్తే దావీదు నా హృదయానుసారుణ్ణి నువ్వు అభిషేకించని సమూయేలుతో దేవుడు చెప్పాడు. సమూయేలు అక్కడికి వెళ్ళినప్పుడు దావీదు తండ్రి అయినటువంటి యెష్షయ తనకున్న తన దృష్టిలో కుమారులుగా పిలువబడుతున్న 7 పిలిచాడట. అంటే 8 వాడు దావీదు, అతని దృష్టిలో ఆయన కొడుకు కాదు. 7 పిలిస్తే పెద్దవాడు వచ్చాడు. పెద్దవాడు వచ్చినప్పుడు ఆ పెద్ద వ్యక్తిని చూసి అనుకుంటా ఉన్నాడు, పెద్ద కుమారుణ్ణి, యెషయ యొక్క పెద్ద కుమారుణ్ణి చూసి సమూయేలు అనుకుంటున్నాడు దేవుడు ఎవరిని పిలవాలో వాళ్ళని పిలిచాడు, ఎవరిని ఏర్పాటు చేసుకోవాలో వాళ్ళనే ఏర్పాటు చేసుకుంటాడు, దేవుడే అని దేవుడు మాట్లాడంటున్నాడు. సమూయేలు, నీవు పైరూపాన్ని చూస్తున్నావు, నేను అంతరంగాన్ని చూస్తున్నా, నేను ఎన్నుకున్న వాడు వీడు కాదు అన్నాడు. అలా 7 అయిపోయారు. ఉన్నవాళ్ళు వీళ్ళే అంటున్నాడు ఆ పిల్లల యొక్క తండ్రి. ఇంకా ఎవరు లేరా? ఎవరో ఉన్నాడని దేవుడు చెబుతున్నాడు. నువ్వు లేడంటావు ఏంటంటే, ఆహా, ఉన్నాళ్ళండి ఒకడు, అడు గోదోడు, అడిక్కడ లేడు, ఎక్కడో దూరంలో ఉన్నాడు. దూరంలో ఉన్నవాడు ఉరికినే ఉన్నాడంటే గొర్రెలను కాచేవాడిగా ఉన్నాడు. లేట్ అవుద్ది వచ్చేటప్పుడు కానీ సాగులు చెబుతుంటే ఆయన అంటాడు, ఎంత లేట్ అయినా సరే ఆయన వచ్చే వరకు ఇక్కడే ఉంటాను పిలిపించంటే, యెషయ కడసారి వాడైన 8 వాడైన దావీదుని పిలిచాడు. దావీదు రావడమే దేవుడు చెబుతా ఉన్నాడు, దావీదు నా హృదయానుసారుడైన మనుషుడు, నేను ఏర్పాటు చేసుకున్నది, నేను కోరుకున్నది, నేను పిలుచుకున్న వ్యక్తి ఇతనే. ఆయన న్యాయకర్త, ఎన్నిక లేని వారిని ఎన్నిక చేసే దేవుడు. సమకూరుస్తాడండి దేవుడు, నేను ఎవరు సమకూర్చట్లేదేమో, తోసేస్తున్నారేమో, నీకున్నటువంటి అందాన్ని బట్టో, నీకున్నటువంటి ఆర్థికమైన స్తోమతను బట్టో, నీకున్నటువంటి దేవుని బిడ్డలారా అంగుని బట్టో, నీకున్నటువంటి పరిస్థితిని బట్టో, ఆ మాట తీరును బట్టో, చదువును బట్టో నువ్వు వెలివేయబడతావు ఉన్నావేమో. కానీ దేవుడు న్యాయకర్త, నీకు న్యాయం చేస్తాడు. ఆయన ఎన్నిక లేని వారిని తీసుకొచ్చి ఎన్నుకుంటాడు. ఎన్నుకుని ఎక్కడో ఉన్న వారిని తీసుకొచ్చి ఆయన నిలబెడతాడు. దావీదుని ఎన్నుకున్నాడు ఆయన, న్యాయకర్త. పిలవమని ఎవరికి బాధ్యత అప్పగిస్తున్నాడు? ఎవరు ఈ ప్రజలందరూ? ఆయన ప్రజలండి. ఒకడు అంటాడు దేవుని బిడ్డలారా, ఒక ఆయన అంటాడు మనం అందరం కూడా కోతి ద్వారా దేవుని బిడ్డలారా పుట్టామంట ఉన్నాడు ఒక ఆయన. మా ఇంటి దగ్గర 100 కోతులు ఉన్నాయి దేవుని బిడ్డలారా. నా వయస్సు దాదాపు 48. ఈ 48 నుండి నేను చూసినటువంటి కోతులు, లేకపోతే దేవుని బిడ్డలారా ఇంకా కోతుల్లో ఉన్నటువంటి జాతులు, ఒక్క మానవునికి జన్మనివ్వడం నేను చూడలా. ప్రారంభంలో జన్మనిచ్చినవి ఇప్పుడు ఇవ్వలేకపోతున్నావంటే ఏమైనా లోపాలు వచ్చినాయి అంటారా? దేవుని బిడ్డలారా, ఒక్క మనిషిని పుట్టించడానికి దేవుడు కోతికి అవకాశం ఇచ్చాడంటారా?
లేదు లేదు సుమా, బైబిల్ వాక్యములు దేవుడు చెబుతున్నాడు, మన పోలిక చొప్పున, మన స్వారూప్యమందు మనము నరులను చేయుదము రండి అని ఆది కాండంలో దేవుడు చెప్పాడు. ఆయన పోలికండి, ఆయన ప్రజలం మనం, ఆయనలో ఉన్న ఊపిరిని నాసిక రంధ్రాల్లో ఊదాడు ఆయన. ఆయన స్వారూప్యం మనకు ఇవ్వడమే కాదు, ఆయన ఊపిరిని ఇచ్చాడు మనకి. ఆయన ఊపిరిని చూరుకున్నాడా, ఆయన ఆత్మను కూడా, మంచి చెడ్డలు తెలియచేసే ఆత్మను కూడా ఆయన మనకి ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, ఆయన ప్రజలను ఆయన దగ్గరకు రమ్మని ఆయనే పిలిచాడు. ధర్మశాస్త్ర గ్రంథం ఆయన పిలుపుకు లోబడినప్పుడు, నేను పిలిస్తే రావడం లేదు కానీ మీరు పిలవండి అని ప్రవక్తలకు అప్పగించాడు. ప్రవక్తలు కాదు, నా కుమారుడే వెళ్తే, నా కుమారుడే చెబితే, పిలిస్తే వస్తారని కుమారుడిని పంపించాడు. కుమారుడు కాదు, కుమారుడు కాదు, కుమారుడు పిలిచి ఇప్పుడు పరిశుద్ధాత్మకు ఆ బాధ్యతను అప్పగించి తండ్రి కుడిపాశములా కూర్చున్నాడు కుమారుడు ఆకాశంలో. పరమా పరిశుద్ధాత్మ దేవుడు పిలుస్తూ ఉన్నాడు. అభాగ్యుడు అయినటువంటి నాలో నుండి దేవుని బిడ్డలారా, అభాగ్యుడైనటువంటి నాలో నుండి దేవుని బిడ్డలారా, మరణ పడకలో ఉన్న వారి నుండి, హంతకుడుగా ఉన్న వారిలో నుండి ఈడెప్పుడు మారాడు? కరుడు కట్టిన తీవ్రవాదిలో నుండి, ఉన్నతమైన చదువు చదివిన వారిలో నుండి, దేవుని బిడ్డలారా, ఆ క్యాస్ట్లో నుండి, ఈ క్యాస్ట్లో నుండి, ఆ రిలీజన్లో నుండి, ఈ రిలీజన్లో నుండి పరిశుద్ధాత్మ దేవుడు ఒకరిని ఎన్నుకుని, ఒకరిని ఏర్పాటు చేసుకుని పిలుపునిస్తూ ఉన్నాడు. రండి, కాలం సమీపిస్తుంది, కాలం అంతమైపోతూ ఉంది. వా పరిశుద్ధాత్మ దేవుని మాట కూడా లెక్క చేయట్లా చాలామంది, చాలామంది లెక్క చేయకపోతే ఇప్పుడు కింద నిలబడిన భూమికి, మీదున్న ఆకాశానికి ఆజ్ఞాపించేశాడట. భూమి కంపిస్తూ ఉంది, భూమి కంపిస్తూ ఉంటే వస్తున్నారు దేవుని బిడ్డలారా. ఆకాశం అడలు కొడుతూ ఉంది ఒక్కొక్కరిని, ఒక్కొక్కరిని వస్తున్నారు. ఆకాశాన్ని, భూమిని, పంచభూతాలను, పంచభూతాలను కంట్రోల్ చేయగలుగుతున్న శక్తి ఒకటి ఉంది. ఆ శక్తి దేవాతి దేవుడు, ఆయన సర్వ సైన్యం. అవన్నీ కూడా ఆయన మాటే వింటాయి, ఆయన మాటే ఆగు, ఆగు అంటే ఆగుతాయి, ఆయన మాటకు లోబడతాయి. కాబట్టి ఆ విపత్తు కలిగినప్పుడు గుండె బాదుకుంటూ దేవుని దగ్గరకు వస్తుంది. వాళ్ళకు ఉన్నది పోగొట్టుకున్నప్పుడు, ఉన్న వాళ్ళని పోగొట్టుకున్నప్పుడు, ఉన్నది అనుకున్నది అంతా పోయినప్పుడు, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితికి దిగజారిపోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? అయ్యా ఇప్పుడు రక్షించు, ఇప్పుడు న్యాయం చేయి, ఇప్పుడు ఇప్పుడు ప్రాణం పోయి సాక్షిగా ఉంటా, ఇప్పుడు ఇప్పుడు ఈ పరిస్థితి నుంచి విడిపించు, అప్పుల భారం నుండి విడిపించు, నీ సాక్షిగా ఉంటా, ఆర్థికంగా బలపరచు, నీ సాక్షిగా ఉంటా, ఈ రోగం నుండి విడిపించు, ఆరోగ్యాన్ని నీ సాక్షిగా ఉంటానని వస్తున్నారండి. తినే తిండి భూమి ఎలా సిద్ధపరుస్తుందో రెండు మాటలు చెబుతా. మనం తినేదంతా కూడా భూమిలో నుండి వచ్చిందే. భూమిలో నుండి దేవుడు ఏం చేశాడు? తినడానికి ఆహారాన్ని, విత్తడానికి విత్తనాన్ని ఆయన ఇచ్చాడు. విత్తనాన్ని విత్తడానికి, విత్తనాన్ని భుజించడానికి ఆహారాన్ని దేవుడు ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, మనం తీసుకుంటున్న ఆహారము వలనే అనేక మంది ఆరోగ్యాలు పాడైపోతా ఉన్నాయి. దేవుని బిడ్డల, ఆరోగ్యం పాడైపోయినప్పుడు నాకులాగా మరణ పడక్కి వెళ్ళిపోయినప్పుడు, విడిపించే వాళ్ళు లేనప్పుడు, కాపాడేవాళ్ళు లేనప్పుడు, ఆరోగ్యం ఇవ్వలేన లేనప్పుడు దేవుని బిడ్డలారా, డాక్టర్స్ ఏమంటారో తెలుసా? మా ప్రయత్నం మేము చేస్తున్నామండి, చివరికి దేవుని దయ. మీరు ఎంత ఖర్చు పెట్టినా లాభం లేదండి, దేవుని దయ. మీరు ఎక్కడికి తీసుకెళ్ళినా లాభం లేదండి, దేవుని దయ అని వాళ్ళందరూ చెబుతారు. వాళ్ళందరూ చెబుతారు దేవుని బిడ్డలారా, ఏం చేస్తాంరా, మనం చేయాల్సిందంతా చేశాం, చివరికి దేవుడి దయ్యాన్ని వాళ్ళే అన్నారు, డాక్టర్సే అన్నారు, పరిస్థితులు అలా చెబుతున్నాయి. దేవుడి దయ అంటున్నారు కాబట్టి దేవుని దగ్గరికి తీసుకెళ్దాం, దేవుని దయ అంటున్నారు కాబట్టి దేవుని దగ్గరికి తీసుకువెళ్దాం.
అని దేవుని దగ్గరికి తీసుకొచ్చినప్పుడు దేవుడు బ్రతికించి సాక్ష్యం పంచుకుంటున్న వారు అనేక మంది ఉన్నారు దేవుని బిడ్డలారా. మరొక మాట, ఆకాశం ఎలా సమకూరు దేవుని దగ్గరికి నడిపిస్తుంది అనుకుంటున్నారా? ఇదే వాతావరణం తేడా అండి, ఇది క్లైమాక్ట్ ప్రభావం అండి అంటున్నారు చదువుకున్న వాళ్ళు. దేవుని బిడ్డలారా, క్లైమాక్ట్ అంతా ఎక్కడది? భూమికి ఆకాశానికి మధ్యలో. ఆకాశం బాగా మబ్బులుగా ఉందనుకోండి, ఒక రకమైనటువంటి విధానం. మూడు కాలాలు ఉన్నాయి కదండి, వేసవి కాలం, శీతాకాలం, వర్షాకాలం. ఏ కాలం వచ్చినా సరే ఆకాశం ఉంటుంది, భూమి ఉంటుంది, భూమి మీద ఆయన ప్రజలు ఉండాలి దేవుని బిడ్డలారా. కానీ ఏ కాలంలో అయినా దేవుడు ఉన్నాడు, అన్ని కాలాల్లోనూ దేవుడు ఉన్నాడు, అన్ని కాలాల్లోనూ దేవుడు పిలుస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. అన్ని కాలాల్లోనూ డాక్టర్స్ ఉంటారు దేవుని బిడ్డలారా. వర్షాకాలం వెళ్ళినా వర్షాకాలంలో వచ్చే ఇబ్బందులను బట్టి, వర్షాకాలంలో ఆ డిప్రెషన్ను బట్టి రక్షించబడేవారు నాకు తెలుసు దేవుని బిడ్డలారా. శీతాకాలంలో వచ్చే బలహీనతలను బట్టి దేవుడు రక్షించగా సాక్ష్యం పంచుకుంటున్న వారిని మాకు తెలుసు. యాసవ కాలంలో వచ్చే ఆపదలను బట్టి రక్షించబడిన వారు సాక్ష్యం పంచుకోవడం మనకు తెలుసు. ఆకాశము భూమి చేసే సమకూర్చే కార్యక్రమం దేవుని బిడ్డలారా. చివరిగా మనం చూస్తూ ఉన్నాం, దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడు. ఆకాశం ఆయన నీతిని తెలియజేయుచున్నది. కాయనే వన్ ఆఫ్ ద లీడర్ దేవుని బిడ్డలారా, వన్ ఆఫ్ ద లీడర్. ఆయనే. కొంతమంది అంటారు ఈయన ఇది ఒకటే చేయగలడండి. ఏది దేవుని బిడ్డలారా, ఎవరినో విమర్శించడానికి కాదు ఈ మాట. క్రియేట్ చేయగలడు అంతే. తయారు చేస్తాడు, ఒక తయారు చేసిన వాడిని, తయారు చేసిన వాడు ఏం చేయాలి? ఇప్పుడు లోకంలో జరుగుతున్నటువంటి పని తయారు చేస్తాడు, మార్కెటింగ్ చేయలేడు. దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడు. ఎలాంటి న్యాయము కూడా మనం చూసాం. ఎలాంటి న్యాయం అది? ఇక ఆయన పై ఆకారాన్ని చూసి న్యాయం చెప్పటము, నీ వెనకాల 10 మంది చూసి న్యాయం చెప్పటము, నీ పరసులో ఉన్న మణిని చూసి న్యాయం చెప్పే తత్వాలు ఇల్లు భూలోకంలో ఉన్నాయి. కానీ ఆయన అలాంటి న్యాయకర్త కానే కాదు. ఇంట్లో వాళ్ళు నీకు జరగాల్సిన న్యాయం నీకు చేయలేకపోయినా, సమాజంలో ఉన్నవారు కానీ, నీవు పనిచేస్తున్న స్థలంలో ఉన్నవారు కానీ, యజమానులు కానీ, ఇంటివారు కానీ, ఈదులో వాళ్ళు కానీ, మరి ఉద్యోగం చేసే చోటు కానీ, నీకు తగిన న్యాయం జరగక నువ్వు నిర్లక్ష్యం చేయబడుతున్న ఆయన తానే న్యాయకర్త అయి ఉండి ఏం చేస్తాడు? న్యాయం చేస్తాడు. ఆకాశం ఆయన నీతిని తెలియజేస్తూ ఉంది. నేను ముగింపులోకి వస్తూ ఉన్నాను దేవుని బిడ్డలారా. ఆకాశం ఆయన నీతిని తెలియజేస్తూ ఉంది. ఆకాశం కూడా తెలియచేస్తుందా నీతి అంటే? అబ్రహాము దేవుని నమ్మిను, అది అతనికి నీతిగా ఎంచబడింది. నీతి అంటే నమ్మకం, నమ్మకత్వాన్ని ఆకాశం కూడా తెలియజేస్తుందా? తెలియజేస్తూ ఉంది. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటా నీతి? ఆకాశం దేవుని నీతిని తెలియజేస్తూ ఉంది. దేవుని యందు నమ్మకత్వాన్ని కనబరుస్తుంది, చూపిస్తూ ఉంది. దేవుడు ఒక మాట చెప్పాడు, ఆకాశమా ఆలకించు. మనం అనుకుంటున్నాం నేను మాట్లాడిన మాట ఎవడింటాడు, ఎవడు చూస్తున్నాడు, ఎవడు చెబుతాడు, ఎవరు లేరుగా అనుకుంటున్నాం. కానీ ఆకాశం ఆలకిస్తుందన్న సంగతి తెలియట్లేదు జనానికి. ఇప్పుడు కొంతమంది భయపడుతున్నారు, ఏమొచ్చినాక సెల్ ఫోన్ వచ్చినాక మాట్లాడడానికి.
మాట్లాడుతూ ఉన్నప్పుడు రికార్డ్ చేస్తున్నారు కాబట్టి. సెల్ ఫోన్ లేకపోతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కొంతమంది సమయం దొరికిందిలే అని చెప్పి కొన్ని దినాలకు పూర్వం, ఒక 2-3 రోజులకు పూర్వం ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు. వచ్చి, అయ్యగారు పలానా వ్యక్తి నెంబర్ నా ఉందా అన్నాడు. ఉంది అంటే తీసుకున్నాడు. తీసుకుని ఒకసారి మాట్లాడమంటారా అని నన్ను అడిగాడు. మళ్ళీ మాట్లాడండి అన్నా నేను. మాట్లాడమంటే నెంబర్ తీసుకుని పోట్లాడాడు. మాట్లాడమంటే పోట్లాడాడు. పోట్లాట ఎక్కడి వరకు వెళ్ళిందంటే నువ్వెంత అంటే నువ్వెంత అనే దగ్గరికి వెళ్ళిపోయారు వాళ్ళు. తీరా ఆ వ్యక్తి మాట్లాడతాను అని నెంబర్ తీసుకున్న వ్యక్తి పోట్లాడుతూ అంటున్నాడు, ఫలానా వ్యక్తి దగ్గర నెంబర్ తీసుకున్నా, ఫలానా వ్యక్తితో ఏం మాట్లాడావు అని చెప్పి అక్కడ ఉన్న జరిగిన సంభాషణ అంతా కూడా నా మీదకు డైవర్ట్ చేశాడు. తీరా అవకాడ మాట్లాడిన వ్యక్తి, పోట్లాడిన వ్యక్తి, ఆయన సేవకుడే, ఈయన సేవకుడే నన్ను బలిపశువుని చేశారు. ఆయన ఫోన్ చేసి అంటాడు, నువ్వెంత అంటే నువ్వెంతని ఇద్దరు కలిసి నా మీదకు వచ్చేసారు. ఒక పెద్ద ఆయన దగ్గర, పెద్ద ఆయన దగ్గర మాట్లాడడం, అయ్యా జరిగింది ఇదంటే పెద్ద ఆయన, పెద్ద ఆయన నాకు పరిచయం అయిన దగ్గర నుండి నా మనసు, నా మాట తీరు, నా పద్ధతి ఎరిగిన ఆయన, ఆ వ్యక్తి అలాంటి వ్యక్తి కాదు, ఇది ఎక్కడో మిస్ అండర్స్టాండింగ్ జరిగింది, మిస్బిహేవింగ్ జరిగిందని వాళ్ళిద్దరిని సదిరి చెప్పి పంపించేశారు. చూడండి దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో మాట్లాడుతున్నటువంటి వారు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా. ఆయన నీతి, నమ్మకం, ఒకళ్ళు నమ్మి మన ఫోన్ నెంబర్ ఇచ్చిన, ఒకళ్ళు నమ్మి మధ్యలో ఉన్న మనం ఏది చేసినా నమ్మిన వారు మోసం చేసే దినాలు, నమ్మిన వారు నమ్మకత్వాన్ని పాడు చేసే దినాలు మనం ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, నువ్వెవరిని నమ్మి మోసపోయావో, ఒకవేళ ఇంట్లో భార్యను నమ్మి మోసపోయి బజారిన పడిన వాళ్ళు ఉన్నారు, నువ్వెవరిని నమ్మినా ఒక యేసు క్రీస్తును నమ్మమని నా చేతులు జోడించి బ్రతుకులాడుతావు. దేవుడు అట్టి నమ్మకత్వాన్ని నీకు నాకు కలగజేసి ముందుకు నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నాయన నీ కృపను బట్టి, నీ కనికరమును బట్టి మరొక తరుణం నాయన ప్రార్థన నాయన టీవీ ఛానల్ ద్వారా నాయన నీకు నీ ప్రజలకు మధ్యలో నిలబడే అవకాశం ఇచ్చారు. నాయన మీరు ఎందుకు పిలిచారో అందుకు నాయన ఆ పిలుపును సార్థకం చేసుకునే కృపనివ్వండి. నాయన నీ ప్రజలతో మీరేం మాట్లాడాలనుకుంటున్నారో ఈ బలహీనుని బలపరిచి మాట్లాడండి. నాయన నీ ప్రజల కొరకు మీరేమి సిద్ధపరచాలి అనుకుంటా ఉన్నారో ఈ బలహీనుని బలపరిచి సిద్ధపరిచే అవకాశం ఇవ్వండి. ఉన్న మాటలన్నీ వారి హృదయాల్లో నిలిచి ఫలించి ఆ ఫలాలు నేను చూడడానికి, నాయనా ఆ ఫలాలు అనేకులు పొందుకుని అనుభవించడానికి బలపరిచి నడిపి నాయన ఎంతో దూరం నుండి ప్రభువా, మరి నాయనా ఈ కార్యక్రమాన్ని రుజువు చేయడానికి, షూట్ చేయడానికి, ఎడిట్ చేయడానికి నాయనా సిద్ధపడొచ్చిన బృందాన్ని అంతటిని దేవి, మేమందరం నీ రాజ్య వ్యాప్తికి, మేమందరం నీ ఉద్దేశం, నీ చిత్తం ప్రజల మధ్యలోకి తీసుకువెళ్ళడానికి బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు పేరట ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.